గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రాలో ఎన్నికలయ్యాక పార్టీ అధినేతలు అభ్యర్థులు ఎంత టెన్షన్ గా ఉన్నారో తెలీదు కానీ బెట్టింగ్ రాయలు మాత్రం వణికిపోతున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటూ లెక్కలు వేసుకున్నారు తమకు తెలిసిన వారందరిని వాకప్ చేస్తున్నారు ఏ ఒక్కరు కూటమి వస్తుందని కానీ లేదా వైసీపీ వస్తుందని కానీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ప్రజల నాడిని అంచనా వేయడం ఓటు వేసిన వాడికి తెలియదు అయితే ఎన్నికలు ముగిసినప్పటి నుంచి మెజారిటీ జనం కూటమి అధికారంలోకి రాబోతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఇక్కడ మీకో విషయం చెప్పాలి బెట్టింగ్ అంటే ఏదో ఎన్నికల వరకు జరిగేది కాదు ఫలితాలు వచ్చే వరకు రోజు రోజుకు బెట్టింగ్లు రకరకాల ఈక్వేషన్లతో పందాలు కాసుకుంటూనే ఉంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపుతో పాటు పిఠాపురంలో పవన్ కు వచ్చే మెజారిటీ ఎంతో కూడా బెట్టింగ్ కాసుకుంటున్నారు అదే పవన్ కు ఎక్కువ మెజారిటీ వస్తుందా లేకపోతే వైసీపీ చీఫ్ జగన్ కు ఎక్కువ మెజారిటీ వస్తుందా అని కూడా పందాలు కాస్తున్నారు అయితే ఈ రోజు వరకు పందల్లో కూటమి ఫేవరెట్ గా ఉంది అంటే కూటమికి గెలిచే ఛాన్సులు ఎక్కువని అర్థం అయితే ఈ రోజు ఐపాక్ టీమ్ తో జగన్ సమావేశమయ్యారు గత ఎన్నికలో వైసీపీకి వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి మనకు వచ్చిన ఫలితాలు చూసి దేశం కూడా ఆశ్చర్యపోతుందని జగన్ చెప్పిన డైలాగ్స్ తో బెట్టింగ్ రాయులకు చెమటలు పడుతున్నాయి జగన్ కాన్ఫిడెన్స్ ఆ రేంజ్ లో ఉందని షాక్ అవుతున్నారు దీంతో రిజల్ట్ వచ్చే వరకు ఏ సర్వేలు ఎవరి మాటలు వినకుండా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు సాధారణంగా ఎన్నికలు అయ్యాక ఏ పార్టీ గెలుస్తుందనేది ఒక అంచనా వస్తుంది కానీ ఏపీ ఎన్నికలు మాత్రం వాటన్నిటికీ అతీతంగా ఉంది ఏపీ ఫలితాలను పట్టుకోవడం ఎవరి తరం కావటం లేదు దీంతో జూన్ నాలుగు వరకు వేచి ఉండటం తప్పించి గెలిచే పార్టీ ఇది అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు పందాలు వేసే కూడా ఇలాంటి అనువైనది ఇలా ఉంటేనే పందేలు బాగా రన్ అవుతాయి కనుక ఏపీ ఫలితాలపై మిగతా ప్రాంతాలు బెట్టింగ్ రాయలు కూడా బాగా పందాలు కాయడం విశేషం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి